కార్తీక మాసంలో పాటించే ఈ నియమం శారీరక మానసిక ఔషధం. కార్తీక మాసంలో భగవంతుని పూజించేందుకు భారీ క్రతువులేమీ చేయాల్సిన అవసరం లేదు. వేకువజామునే స్నానం, దీపం, ఉపవాసం. వీటిలో ఉపవాస నియమం దేవుడి కోసమే అనుకుంటే పొరపాటే. ఏడాదంతా ఎన్నో పండుగలు. వినాయక నవరాత్రులు, శరన్నవరాత్రుల సందడి 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు సందడి ఉంటే కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు పండుగతో సమానమే. సూర్యోదయానికి ముందే స్నానాలు, పూజలు, వ్రతాలు, దానాలు, ఉపవాసాలు, వనభోజనాలు ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే. ఈ నెల రోజులు చేసే పూజలకు భారీగా వెచ్చించాల్సిన అవసరం లేదు. కావాలిందల్లా నియమం, మనపై మనకు నియంత్రణ అంతే. అలాంటి నియమంలో ఒకటి ఉపవాసం. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేస్తే శివసాయుజ్యాన్ని పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. మరికొందకు ఏకాదశి, పౌర్ణమి రోజుల్లోనూ ఉపవాసం చేస్తారు. అయితే ఉపవాసం అనేది భగవంతుడి కోసమే అనుకుంటే పొరపాటే. ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగం. జీర్ణ వ్యవస్థకు వారానికోసారి సెలవు. ఎలాగైతే వారం వారం మనం సెలవు తీసుకుంటామో అలాగే మన జీర్ణ వ్యవస్థకు కూడా వారానికి ఒక రోజు సెలవు ప్రకటించమని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. వారానికి ఓ రోజు ఉపవాసం ఉంటే మన జీర్ణ వ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన అవకాశాన్ని ఇవ్వడమే. పైగా నిత్యం తీసుకునే ఆహారం జీర్ణించుకునేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. తిన్న వెంటనే మగతగా అనిపించడానికి కారణం కూడా ఇదే. అలా కాకుండా ఒక రోజంతా శరీరాన్ని తన మానాన వదిలేస్తే రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటుంది. శరీరం మూలమూలన ఉన్న దోషాలను ఎదుర్కొని అవి రుగ్మతలుగా మారకుండా చూస్తుంది. లంకణం పరమౌషధం. శరీరానికి తనకు తానుగా స్వస్థత పరచుకునే గుణం ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరం వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అయితే దానిని ఎదుర్కొనే అవకాశం అస్సలు ఇవ్వడం లేదు. వెంటనే మందులు వేసేసుకుంటున్నారు. కాని అప్పట్లో పెద్దలు లంకణం పరమౌషధం అంటూ ఉపవాసం ఉండేవారు. ఉపవాసం మానసిక ఔషధం. ఉపవాసం శరీరానికి మాత్రమే కాదు మనసుకి కూడా ఎంతో మంచి చేస్తుంది. ఎందుకంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని, మనసుని ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే మన ఔషధం. విపరీతమైన కారం తింటే ఒక రకమైన ఆలోచన కలుగుతుంది, విపరీతమైన పులుపు తింటే మరో రకమైన ఆలోచనలుంటాయి, మసాలా ఆహారం తీసుకుంటే వచ్చే ఆలోచనలు వేరు. అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకునేందుకు అన్ని మతాల వారు ఉపవాసాన్ని ప్రోత్సహించారు. కడుపులో ఎలాంటి ఆహారం లేనప్పుడు భగవన్నామ స్మరణ తప్ప మరో ఆలోచన రాదు. అందుకే కార్తీక మాసం మొత్తం నిత్యం ఒక పూట తినేవారు కొందరు, ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు ఇంకొందరు, ఏకాదశి ద్వాదశికి ఉపవాసం ఉండేవారు మరికొందరు. ఏది కుదరకపోతే కనీసం ఒక్క సోమవారమైనా ఉపవాసం ఉండాలని చెబుతారు. ఈ నెలలోనే ఉపవాసం ఎందుకు? ఉపవాసాల కోసం కార్తీక మాసాన్నే ఎందుకు ఎందుకుంటారంటే బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది. చలి మరీ ఎక్కువగా ఉంటే శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు శక్తి అవసరం అవుతుంది. కానీ కార్తీక మాసంలో ఉష్ణోగ్రతలు, చలి రెండూ సమానంగా ఉంటాయి. ఇలాంటి సమయంలోనే శరీరాన్ని అదుపు చేయాలంటారు. అందుకే ఈ నియమాలన్నీ. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.